ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మానసిక ఉత్సాహాన్ని కలుగుంటారు ఈ వారం అన్ని రకాల పనులు విజయవంతంగా పూర్తవుతాయి కాకపోతే వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కన్యారాశి ప్రశాద్ చతుర్థ స్థానంలో శని ఉన్నాడు వాహన స్థానంలో దీన్ని అర్ధాష్టమ శని అంటారు ఈ అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది లేకుండా ఉండడానికి అఘోర భాస్పదోపం చేయించడం చెప్పదగిన సూచన పరో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టమునిగా తేలతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఆర్చి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్న ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవటం మీ మనోవేదరికి కారణం పిల్లల విషయంలో కొంత ఆలోచన దిగులు ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో మధ్యవర్తులతో మాట్లాడతారు బంధువులతో మాట్లాడతారు పాత పెద్దలతో మాట్లాడతారు నాకు మాట్లాడడం కాదు ఆ వేరసార లేవో మీరే చేసుకోండి మధ్యవర్తిగా నేను ఉండలేను మీరు వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మీరు జరిపి సఫలీకృతం చేయండి దానికి ఖర్చులు మాత్రం పెట్టుకుంటారు డబ్బులు ఎంతైనా కానీ పోవద్దు మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మీరు మాట్లాడండి ఎందుకంటే నేను సంబంధాలు చూస్తే ఇంట్లో పిల్లల మనోభావాలకి నా మనోభావాలకి చాలా తేడా ఉంది ఇష్టం లేని సంబంధం చేశాడు నాన్న అని చెప్పి రేపు భవిష్యత్తులో వాళ్ళు అనొచ్చు అలా అనిపించకుండా నాకు ఇష్టం లేదు వాళ్ళ భావాలంటే తెలుసుకొని మీరే మధ్యవర్తులు కాబట్టి మాట్లాడి సంబంధాన్ని కుదర్చండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అని చెప్తారు ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో అనుకూలత కలిసి వస్తుంది టెండర్లు కానివ్వండి లైసెన్సులు కానివ్వండి లీజులు కానివ్వండి మీకు సానుకూల పడతాయి ఏవి పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారం పెయింట్స్ వ్యాపారం అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపారం సౌందర్య సాధక సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజా కార్యక్రమం చేయండి మంచి ఫలితాలు వస్తాయి పవిత్రమైన ఈ శ్రావణ మాసాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి